తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించడం, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడులు చేయించడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయించడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించడం, వాళ్ళ మీద రాళ్లు రుబ్బించడం, ఆడపడుచులను కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా దాడులు చేయించడం, ప్రశాంతంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి పైశాచిక ఆనందాన్ని పొందటం, ఇది మీరు మగతనం లాగా, మీరు మగాళ్ళలాగా ఫీల్ అవుతున్నారు. చదువుకున్న వాడివే కదా, నీకు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తే తెలుగుదేశం పార్టీ సింబల్ మీద నువ్వు గన్నవరంలో గెలిచి ఈరోజు ప్రశాంతంగా ఉండాల్సిన గన్నవరాన్ని రావణ కాష్టంగా మార్చేస్తున్నావు వంశీ, ఇది నీకు మంచిది కాదు. ఈరోజు నువ్వు ఓ పెద్ద మగాడిలాగా ఫీల్ అవుతున్నావు. గన్నవరంలో నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు, నా మీద ఎవడు పోటీకి వచ్చినా గెలవలేడు అని నువ్వు విర్రవీగుతున్నావు. ఈరోజు గన్నవరంలో లోకేష్ వచ్చి పోటీ చేసినా, చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా, వాళ్ళకి దమ్ముంటే వచ్చి పోటీ చేయమని నువ్వు మాట్లాడుతున్నావు. ఈ దమ్ములు ఈ సవాళ్ళు ఇవన్నీ అవసరం లేదు వంశీ. నువ్వు నిజంగా గెలవగలను, గన్నవరంలో తెలుగుదేశం పార్టీ సింబల్ లేకుండా నేను గెలవగలను, నాకు ఆ సత్తా ఉంది, నాకు ఆ దమ్ముంది అని నీకు అనిపిస్తే, నిజంగా నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీకు ఆ దమ్ముంటే, ఏదైతే మన 2019లో తెలుగుదేశం పార్టీ సింబల్ మీద తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకొని అక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో నువ్వు ఓట్లు వేయించుకొని గెలిచావో, ఆ తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచిన నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేసి, నువ్వు ఏ సైకోనైతే నమ్ముకున్నావో, ఏ నాయకునైతే నమ్ముకున్నావో, ఆ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, నేను తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద గెలిచాను, తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచాను, కాబట్టి నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను, తక్షణమే బై ఎలక్షన్ పెట్టు, నాకు ఒక బీఫామ్ ఇవ్వు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద నేను నిలబెడతాను, మళ్ళీ గెలుస్తాను అని పోయి అడుగు. నీకు నిజంగా దమ్ముంటే, నువ్వు గెలవగలను అని నమ్మకో నీకుంటే వంశీ, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు గెలవగలను నమ్మకో నీకుంటే, ఈరోజు చంద్రబాబు గారు రావాలి, నారా లోకేష్ గారు రావాలి, నీ మీద పోటీ చేయాలని నువ్వు తెగ చుచ్చుకొని మాట్లాడుతున్నావు. నీకంత సినిమా లేదు. తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చింది కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, గన్నవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిన్ను నాయకుడిగా అభిమానించి, అది కూడా దేనికి, తెలుగుదేశం పార్టీ నీకు బీఫామ్ ఇచ్చింది కాబట్టి, తెలుగుదేశం పార్టీని నిన్ను నాయకుడిగా నిలబెట్టింది కాబట్టి, ఆ పార్టీ మీద ఉన్న అభిమానం అంతా తీసుకొచ్చి నీ మీద పెట్టి నిన్ను గెలిపించి వాళ్ళ బుధాన్న పోసి నీకు బ్రహ్మరథం బట్టి నిన్ను అసెంబ్లీ దాకా పంపించారు. ఈరోజు వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేసి వాళ్ళని నడి మధ్యలో వదిలేసి నీ స్వార్థం కోసం, నీ పైశాచికత్వం కోసం, నీ డబ్బుల కోసం, నీ అధికార దాహం కోసం, నీ దర్పం కోసం ఈరోజు ఒక సైకో చింతకు చేరి, ఈరోజు అన్నం పెట్టిన తెలుగుదేశం పార్టీని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ, అన్నం పెట్టిన నాయకుని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ, నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ, నువ్వు మాట్లాడితేనేమో తిరిగి మాట్లాడకూడదా, నువ్వు మాట్లాడితేనేమో అవేంటి రామాయణ మహాభారతంలో నువ్వు మాట్లాడేది, నువ్వు బూతులు మాట్లాడచ్చు, నువ్వు హేళన చేయొచ్చు, నువ్వు కించపరచొచ్చు, కానీ నువ్వు ఒక మాట మాట్లాడితే నువ్వు వెంటనే ఆఫీసుల మీద దాడులు చేయిస్తావా, కారులు తగలబెట్టిస్తావా, మహిళల మీద దాడులు చేయిస్తావా, ఇదేనా నీ మగతనం, ఇదేనా నీ రాజకీయం? నీకు మళ్ళీ చెప్తున్నాను, వల్ల నేను వంశీ, నీకు డబ్బు ఉంటే, నువ్వు గెలవగలని నమ్మకం ఉంటే, తక్షణమే ఏదైతే తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద నువ్వు గెలిచావో, తెలుగుదేశం పార్టీ సింబల్ మీద నువ్వు గెలిచావో, ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తక్షణమే 24 గంటలు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దమ్ముంటే పోయి, నువ్వు ఏ సైకో నాయకుని అయితే నమ్ముకున్నావో ఆ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బీఫామ్ తెచ్చుకొని దమ్ముంటే నువ్వు గన్నవరంలోకి, దమ్ముంటే నువ్వు గన్నవరంలోకి వెళ్ళు. నీ మీద ఏ అభ్యర్థిని నిలబెట్టం, ఏ అభ్యర్థిని నిలబెట్టం, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని పెడతాం అక్కడ, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని పెడతాం అక్కడ. నీ బతుక్కి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రావాలి. నిన్ను నువ్వు అంత ఊహించేసుకుంటున్నావు. అసలు రేపు వచ్చే ఎన్నికల్లో నువ్వు ఏదైతే సైకోని నమ్ముకున్నావో ఆ సైకోని టికెట్ ఇస్తాడాయా, ఆ నమ్మకం ఉందా నీకు? ఈరోజు నీ ఆస్తులు కాపాడుకోవటం కోసం, నీ దర్పాన్ని కాపాడుకోవటం కోసం, ఈరోజు నీ మీద కేసులు ఉండకుండా చూసుకోవటం కోసం, జైలుకు పోకుండా ఉండుకోవడం కోసం ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇష్టానుసారంగా హేళన చేస్తూ నువ్వు పేలిపోతున్నావు. గుర్తుపెట్టుకో వంశీ, ఇంతకింత అనుభవిస్తావు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను తోపుని తురుముని చాలా రౌడీ రాజకీయాలు చూశాను, చాలా మంది రౌడీలు చూశాను, నన్ను ఎప్పుడు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నావు కదా. నీ రౌడీ జాలు, నీ దాడులు ఇవన్నీ పక్కన పెడితే, నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా దమ్ అనేది ఉంటే తెలుగుదేశం పార్టీ
ఏదైతే అసెంబ్లీ మీద నువ్వు గెలిచావో నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా ఎలక్షన్ కి చూసుకుందాం. 2024 దాకా అవసరం లేదు, రేపొద్దు నువ్వు రాజీనామా చేయి, బై ఎలక్షన్ పెట్టించుకో, దమ్ముంటే గన్నవరంలో గెలుచుకుందాం, నువ్వు మగాడి అయితే గెలుచుకుందాం. దాడులు చేయించడం కాదు మగతనం అంటే, బూతులు తిట్టడం కాదు మగతనం అంటే, కుటుంబ సభ్యుల్ని హేళన చేయడం కాదు మగతనం అంటే, నీకు దమ్ముంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ నువ్వు తిరుగుతున్నావో అదే తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచావు కదా, రాజీనామా చేసి రావై చూద్దాం. అప్పుడు దాకా ఎందుకైనా సవాళ్ళు, ఈ ప్రతి సవాళ్ళు, దమ్ముందా, పోటీ చేస్తారా, నీ బతుకి రాజీనామా చేయడం చేత కాదు మళ్ళీ నువ్వు పోటీ చేస్తారా అని అడుగుతున్నావు. రాజీనామా చేస్తే ఎక్కడ ఓడిపోతావో, రాజీనామా చేస్తే ఎక్కడ నీ బ్రతుకు కుక్క ఎస్తరైపోతుందో, రాజీనామా చేస్తే ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్ను పక్కన పడేస్తాడో, కుక్క కంటే హీనంగా చూస్తాడో అన్న భయంతో ఇంకా తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యే పదవిని నీ పక్కన పెట్టుకొని ఈరోజు ఇంకా నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిడుతున్నావు. అది నీ సిగ్గులేని బ్రతుకు.